ఎత్తకుండారండి నేనండి బాగానే ఉన్నానండి. ఆయ్ మన మెగట్టారు చిరంజీవి లేడండి. ఇది మెగట్టారు ఎవరు, టార్ ఎవరు, చిరంజీవి ఎవరు అంటున్నారా? అయ్య బాబాయ్, ఎంత ఎన్నికల్లో దెబ్బ మాత్రం అంత త్వరగా మర్చిపోతారటండి. అదేనండి మన పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి. అమ్మయ్యా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే గుర్తుపట్టేసారు. ఆ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎట్టి కాంగ్రెస్ని సర్వనాశనం చేసేస్తా అంటూ పీసీలు చేసారు కదండి, అది కుదరలేదండి. ఇట నాభం లేదని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కల్పించేసి ఈయన ఆ పార్టీలో కాలెట్టేసాడండి. కేంద్ర మంత్రి పదవి తీసుకుని సోనియమ్మ పక్కన చేరి తన ఐరన్ లెగ్తో కాంగ్రెస్ పార్టీని పూరాగా నాశనం చేసేసాడండి. మరి శకుని కౌరవుల పక్కన ఉండే కదండి, వాళ్ళని నాశనం చేసేసాడు. హాయ్. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి జైలు నుండి విడుదలైపోయాడండి. ఎవరు ఎబే, ఏ అంతకుడో టెర్రరిస్టు కాదండి, మన్మోహన్ సింగ్ అండి. 10 ఏళ్ల పాటు సోనియమ్మ సర్లో బందీ అయిపోయాడు కదండి, ఇక హాయిగా ఊపిరి తీసుకుంటాడు లేండి. కానీ భారతదేశానికి శానా సేవ చేసేసానని మనం ఫీలింగ్ అయిపోయేలాగా చెప్పేశాడండి మన్మోహన్ సింగ్. మేనే హమేషా అప్ని పూరి క్షమతా సే అప్నే మహాన్ రాష్ట్ర కి సేవా కర్నే కి కోశిష్ కీ హై. పిచ్లే 10 సాలో కే దౌరాన్ హమ్నే బహుత్ సీ సఫలతాయే ఔర్ ఉపలబ్ధియాన్ హాసిల్ కీ హై, జిన్ పర్ హమే గర్వ్ హై. ఆజ్ హమారా దేశ్ హర్ మానే మే 10 సాల్ పహలే కే భారత్ సే కహీ జ్యాదా మజబూత్ హై. దేశ్ కి సఫలతాఓ కా శ్రేయ మే ఆప్ సబ్కో దేతా హూ. ఇక ఎన్నికల తర్వాత సోనియమ్మ రాహుల్ గాంధీల మొఖాలు మాడిపోయిన పెసరట్లు అయిపోయి అనుకోండి, ఎన్నికల్లో ఓడిపోవడానికి పూర్తిగా బాధ్యత మాదే అని ఇద్దరు రాజీనామాలు చేసేస్తామన్నారండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు గొల్లు అని అడుగుతుంటే ఏడవకండి, మేము రాజీనామా చేయంలే అన్నారటండి. Congress party has done pretty badly. There's a lot for us to think about. And as vice president of the party, I hold myself responsible for what has happened. Thank you. ఇది పెద్ద డ్రామా. ఇప్పుడేమో పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటని ఆలోచిస్తున్నారటండి. ఏంటి, ఎందుకు ఓడిపోయారో వాళ్ళకి తెలీదా? తెలుగు వారిని ఘోరంగా ఇడతీసినందుకు ఎంతమంది ఉసురు తగిలిందో. హాయ్. అసలు రాష్ట్రం విడిపోయినందువల్ల అందరు శాపనార్థాలు తగిలి ఈజీఎమ్మ, పురంధ్రేశ్వరి, బొత్స సత్యనారాయణ ఇలా చాలా మంది కుదేలైపోయారండి. హాయ్. మరేటి, ఇక ఎన్నికల ముందు ఆయన వస్తున్నాడు అంటూ వైఎస్ఆర్పి వాళ్ళు జగన్ గురించి తెగ ఓదర కొట్టేశారండి. ఇప్పుడేమో ఆయన వస్తున్నాడు అంటూ జైలు తలుపులు తెరిచి అక్కడ ఆళ్ళు ఎయిటింగ్ అండి. అందుకే కదండి జగన్ అన్న నరేంద్ర మోడీ కాళ్ళ మీద దబీలు అని పడిపోయాడు. హాయ్. చంద్రబాబు ఏమో సీమాంధ్రలో రాజధాని నిర్మించేదాకా అవసరమైతే టెంట్లు వేసుకుని పనిచేస్తాడటండి. అయితే మరి 2 కళ్ళు అంటూ రాష్ట్రం విడిపోవడానికి అనుకూలంగా లెటర్ ఇచ్చినందుకు హైదరాబాద్ లాంటి మహానగరాన్ని వదులుకుని టెంట్లో ఉండి పనిచేయాల్సిందే.